కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క సహస్రనామావళిలో 575వ నామం ఓం నభస్పృశే నమః. నభస్సు అంటే ఆకాశము లేదా వైకుంఠము. స్వామివారు సర్వ ఆకాశ వ్యాప్తుడు, నిత్య వైకుంఠవాసి, కాబట్టి ఏ అర్థాన్నైనా కూడా మనం గ్రహించవచ్చు. ఆయన ఆకాశమందు ఎలా ఉంటాడు అంటే ఆకాశమందు ఉంటాడు అని అర్థం కాదు, ఆకాశమంత విశాలమైనటువంటి వాడు. ఆకాశం ఎలా అయితే స్వచ్ఛముగా ఉంటుందో అలా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అంటే ఆయన్ని శూన్యముగా మనం భావించి దర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు. నారద మహర్షి ఉన్నాడు. నారద మహర్షి నిరంతరము కూడా మహతి అనేటువంటి గొప్ప వీణను చేపట్టి ఆయన అలా స్వామివారి యొక్క నామకీర్తనం చేస్తూ ఉంటాడు. అటువంటి నిరంతర అనురాగంతో నారాయణ నామస్మరణం చేసేటువంటి నారదుడు పూర్వజన్మలో భాగవతంలో చెప్పబడి ఉన్నదే ఆయన ఒక దాసీపుత్రుడు. అప్పుడు ఆయన ఏదో మంచి మాటలు ఆ చాతుర్మాస్య వ్రతం చేసేటువంటి యతీశ్వరుల నుంచి విన్నాడు, వైరాగ్యం వచ్చింది. ఇంతలో ఆయన తల్లి ఆ పొద్దున్నే ఆ వ్రతం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క క్షీరాన్ని సమకూర్చడానికి పశువుల దగ్గరికి వెడితే అక్కడ సర్పాన్ని పొరపాటును తొక్కింది, కాలసర్పమే కాటు వేసింది, తల్లి మరణించింది. బాల్యంలోనే వైరాగ్యమన వాక్కులను మనస్సుకు హత్తుకునేట్టుగా విన్నటువంటి నారద మహర్షి ఇంకా ఒక బంధం తొలగిపోయింది అని అనుకున్నాడే కానీ అయ్యో అమ్మ పోయిందే అని చెప్పి ఆ పసివాడు రోధించలేదు. క్రమంగా అలా వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు, ఎన్నో ఆ యొక్క అగర్తలను దాటాడు. ఆ యొక్క ఊషర క్షేత్రాలను అలాగే జలమయ ప్రాంతాలను దాటి వెళ్ళి 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 ఒకనొక చోట ఆయన మంచి సరస్సులో స్నానం చేసి శుభ్రమైనటువంటి మనస్సుతో ఆ యొక్క జగద్ విభుడైనటువంటి స్వామిని అనంత ఆకాశ స్వరూపుడిగా ఆయన భావన చేస్తూ అలా కూర్చున్నాడు. ఆ ధ్యాన యోగికి ఒక మహా తేజస్సుగానే కనిపించింది. ఆ తర్వాత ఆ స్వామికి అంటే నారదునికి ఆ అసలైనటువంటి పరమాత్మ యొక్క దర్శన సాక్షాత్కారం కలగలేదు. ఎందుకంటే ఆ జన్మకి ఆ పుణ్యము చేత కేవలం ఆ శూన్యము తేజస్సు అనేటువంటి సందర్శన మాత్రమే కలిగింది. తదనంతరం ఆయనే బ్రహ్మ మానసపుత్రుడిగా ఆయన జన్మించి అప్పుడు ఆయన ఆ యొక్క శ్రీ వైకుంఠే పరే లోకే శ్రీ ఆసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తైర్ భాగవతై సహా అన్నట్టుగా ఉండేటువంటి పరమాత్మను దర్శించగలిగాడు. ఎలాగా సనక సనందన సనత్కుమారు సనత్సుజాతులు ఎలా అయితే ఎప్పుడైనా వైకుంఠంలో వెళ్ళి దర్శించి వచ్చేస్తూ ఉంటారో అలా దర్శించేటువంటి భాగ్యాన్ని పొందాడు. నారదుడు ఎంత గొప్పవాడయ్యాడు, ఆ స్వామి యొక్క ఆకాశ రూపాన్ని దర్శించినటువంటి వాడు, ఆ తర్వాత ఆ స్వామి యొక్క వైకుంఠమూర్తిని దర్శించినటువంటి వాడు, ఆ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనేటువంటి రీతిగా స్వామిని ఎప్పుడూ కూడా సందర్శించేటువంటి భాగ్యాన్ని పొందాడు. కనుక మనం కూడా ఈ మానవ జన్మ పొందినటువంటి వాళ్ళం. ఓం నభస్పృశే నమః అని ఆకాశస్వరూపుడుగానో లేకపోతే శ్రీ వైకుంఠమూర్తిగానో మనం భావన చేసి ఆయన్ని కనుక ఆరాధన చేస్తే మనకు పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష సుఖం లభించి ఆ నారదునంతటి వాళ్ళం మనము కావచ్చు. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి పెద్దలు చెప్పారు. నారదుడు తనదైనటువంటి మానసిక శ్రమతో అనన్యమైనటువంటి భక్తితో పొందగలిగాడు. అటువంటి భక్తి భావన పొందాలి. ఒకప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుణ్ణి తాను అరణ్యాలకు వెళ్ళిపోయేటప్పుడు భార్యని పిలిచి నేను నువ్వో భార్య ఉన్నావు, తర్వాత భార్య ఉంది, అయితే మొదటి భార్య మాత్రమే నాకు అనుమతినివ్వాలి, కాబట్టి నువ్వు అనుమతి ఇచ్చేస్తే నేను ఆస్తి పంపకం చేసి అరణ్యాలకు వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆవిడన్నది, ఈ ఆస్తి తీసుకుంటే సుఖమా, బంధువులు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు
దీనివల్ల ఏమీ సుఖం లేదు కదా అని అంటే సుఖం లేకపోయినా దగ్గరికి తీసుకుంటారు. అంటే వాళ్ళని దగ్గరికి మనం తీసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క సంసారంలో ఉంటే. అంటే మనకి ఇష్టమైనటువంటి దాన్ని మనం దగ్గరికి తీసుకుంటాం, అవతల వాళ్ళకి ఇష్టమో కాదో తెలియదు. ఓ తాతగారు ఉంటారు, పాల బొగ్గలతో ఉండేటువంటి అలా కింద పాకులు ఆడేటువంటి పసిబిడ్డని తీసుకుని ముద్దు పెట్టుకుంటారు. కానీ ఈయన ముఖం మీద ఉండేటువంటి ఆ యొక్క వెంట్రుకలన్నీ గుచ్చుకుని ఆ పిల్లాడు లేకపోతే ఆ పిల్ల కివ్వుమని అరుస్తూ ఉన్న పిల్లకి ఆనందం కలుగుతుందని చెప్పి ఆయన ముద్దిడ లేదు, తన ఆనందం కోసం ఆయన ముద్దిడిగాడు. కాబట్టి ఈ చుట్టాలు సుతులు బంధువులు వీళ్ళంతా కూడా అటువంటి వాళ్ళే అని చెప్పి ఆయన ఎప్పుడైతే బోధ చేశాడో అప్పుడు ఆత్మోన్నతికి ఉపయోగపడినటువంటిది ఈ సంపద అని తెలిసి ఆధ్యాత్మికతను ఆవిడ కూడా అలవరుచుకున్నది. కాబట్టి ఆ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యాదులను ఈ నారద మహర్షి ఇత్యాదులను మనం సృశిస్తే మనం భగవంతుడు ఆకాశ స్వరూపుడు, అంటే శూన్యము. మనం కూడా ఆ శూన్యము వలె మనస్సును పెట్టుకుంటే ఆ భగవంతుడే మన హృదయం అయిపోతేటువంటి ఆ యొక్క దివ్య భావన కలుగుతుంది. లేదా మనకు సాకారమైనటువంటి భక్తి కావాలి అంటే వైకుంఠంలో ఎలా ఉంటాడో ఆ స్వామిని మనం భావించవచ్చు అనేటువంటి రెండు రకాలుగానూ మనకు తరింపజేసేటువంటి గొప్పదైనటువంటి నామం ఓం నభస్పృశే నమః. కనుక సాకార నిరాకార రూపంగా పరమాత్మను ఆరాధించేందుకు ఉపాధేయమైనటువంటి ఈ నామాన్ని ఆరాధిద్దాం, ఆశ్రయిద్దాం, తరించిపోదాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 576 నామం ఓం నభసో జ్యోతిషే నమః. నభసో జ్యోతి అంటే ఆకాశపు వెలుగు, సూర్యాత్మకుడు స్వామి, లేదా వైకుంఠమునకు వెలుగు ఎవరు? ఆయనే. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము మొదలైనటువంటి పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండేటువంటి వైకుంఠము ఒకవేళ ఆయన లేకపోతే అది శూన్యమే అవుతుంది. కాబట్టి ఆ యొక్క వైకుంఠానికి అలంకారం ఆయనే, లేదా ఆకాశానికి అలంకారం ఆయనే, అసలు సమస్త విశ్వానికి అలంకారం ఆయనే. కానీ ఇక్కడ నభసో జ్యోతిషే నమః అని చెప్పి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే మన యొక్క దహరాకాశానికి ఆయనే వెలుగు. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళే మహర్షులు. అందుకే చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము. కాబట్టి ఈ యొక్క దేహంలో ఈ యొక్క తమో యవనికలను తొలగించేటువంటి ఆ యొక్క పరమపురుషుడే ఈ యొక్క దహరాకాశంలో చిన్నొందేటువంటి ఆ యొక్క పరమపురుషుడు. ఆయనే కలియుగంలో నల్లని విభూతితో వెంకటాచలంపై కనిపిస్తూ ఉన్నాడు. అంటే నల్లగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన ఏదో సత్వగుణం లేనటువంటి వాడు అని అనుకోకూడదు. సత్వగుణానికి నిలువెత్తు రూపమే ఆ నల్లని రూపం. ఆయనను మనం అలా నల్లని వాడు అంటే వర్షించేటువంటి నీలిమేఘం వంటి వాడు అని మనం భావించి అటువంటి రూపంలో ఆయన్ని కనిపించమన్నాం కాబట్టి అలా ఆయన భూమిని భేదించుకుని అర్చామూర్తిగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే వర్షించే నీలిమేఘంలో ఆయన ఉండాలి. అందుకే గారవించి దప్పి తీర్చు కాలమేఘమా అని తాళ్ళపాక అన్నమయ్యే కూడా సంకీర్తనం చేశారు. అంటే మనకు గౌరవంతో దప్పి తీరుస్తుంది ఆ మేఘము, ఉరుములతో భయపెట్టి లోకంలో శాంతిని తీసుకొస్తుంది, పిడుగుల్ని వేస్తుంది. ఆ పిడుగులు పడితే ఎక్కడ ఏ ప్రమాదమో, ఇది అటువంటిది కాదు. ఈ యొక్క మేఘం ఎటువంటిది అంటే మనకి దాహం వేసినప్పుడు దాహార్తిని తీరుస్తుంది. ఈ మేఘం కేవలం లౌకికమైన దాహార్తిని మాత్రమే తీర్చేటువంటిది కాదు, మనకుండేటువంటి త్రివిధాత్మకమైనటువంటి తాపములు, ఆదిదైవికము, ఆది భౌతికము ఇత్యాది తాపములన్నింటినీ కూడా తొలగించేసేటువంటిది. ఇంకెప్పుడు కూడా ఈ సంసారంలో పుట్టాలి, మళ్ళా ఏవో బంధువుల్ని సమకూర్చుకోవాలి, మళ్ళా అనేకమైనటువంటి వస్తుభాండాలతో మనం అంతా కూడా విరాజిల్లాలి, ఇలాంటి కోరికలు నశింపజేసి మనకి శాశ్వతమైనటువంటి వెలుగుల సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనలోకి నింపేసేటువంటిది ఈ యొక్క పరాత్పరుని యొక్క శక్తి. కనుక ఆ స్వామిని ఎలా దర్శించాలో మనకి ఈ నామం చెప్తోన్నదండి. అంటే కేవలం ఇవేవో
అక్షరాలతో ఉండేటువంటి పదబంధములు ఈ నామావళి అనేటువంటి భావన మనం విడిచిపెట్టాలి. అక్షరాలతో బీజాక్షరాలతో సంపుటీకరించబడినటువంటి గొప్ప తేనె వంటిది ఈ యొక్క పదబంధము. తేను తాగినటువంటి ఆ ఆరంగుళముల నాలికి తావన్మాత్ర కాలం మాత్రమే ఆనందించేటువంటిది. ఈ మధుసూదన్ యొక్క నామములో ఎంతసేపు మనం మనస్సులో భావించినా సరే ఆ ఉచ్చరించేటువంటి నాలికకి వినేటువంటి చెవికి అమృతత్వాన్ని కల్పించేసేటువంటివి. కాబట్టి అంతటి తన్మయత్వ స్థితిని కల్పింపజేసేటువంటి భగవన్ నామాన్ని మనం ఏనాడు విడిచిపెట్టకూడదు. అందులో ఈ నామము మధురాతి మధురమైనటువంటిది, తేజస్సును మన యందు నిలిపేటువంటిది. కనుక ఓం నభసో జ్యోతిషే నమః అని చెప్పి ఆ యొక్క దహరాకాశంలో చెందుండేటువంటి అణోరణీయ అన్నట్టుగా ఉంటూ ఆ యొక్క ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తిగా ఉండేటువంటి ఆయన మనకు కనిపించాడు అనేటువంటి ఆ ఒక్క గొప్ప భావాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి. సకల కళ్యాణ చక్రవర్తి సహస్రనామాల్లో 577వ నామం ఓం నభస్వతే నమః, మధురాతి మధురమైనటువంటి నామం. నభస్వాన్ అంటే ప్రాణవాయు రూపి. మనకి ఆయన కనుక ఈ లోపల ఉండి ఒక ప్రాణవాయువై శక్తిని ఇవ్వకపోతే ఆయన ఉండడు. అలాగే శ్రీ వైకుంఠాధిపతి ఆయనే కనుక ఆ నభస్వాన్ అనేటువంటి ఆ స్వామిని మనం నిరంతరం స్మరించడం వల్ల మనలో ఇతోధికమైనటువంటి శక్తి అది ఈరికలెత్తుతూ ఉంటుంది. స్వామివారు ప్రాణవాయు రూపిగా ఉన్నాడు అని అంటే మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ప్రాణవాయు రూపిగా స్వామి ఉన్నాడు కనుక మనకి ఈ జీవనం ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మనకి జడభరతుడు ఇత్యాది సత్యవ్రతలైనటువంటి వారి యొక్క చరిత్రలు చెప్తాయి. అలాగే ఋషభుడు ఇత్యాదుల యొక్క చరిత్రలు చెప్తాయి. అలాగే ఉద్ధవుడు ఇత్యాదుల యొక్క చరిత్రలు చెప్తాయి. ఎందుకంటే ఆయన ప్రాణరూపి. నిజానికి ఆయన తన రూపాన్ని ఎక్కడైనా కూడా ఉంచగలడు. భాగవతంలో ఉంచేయలేదా? ఉద్ధవుడు వచ్చాడు, మహాభక్తుడు. ఆయన ప్రార్థించాడు, కృష్ణను వెళ్ళిపోతే నా ప్రాణాలు పోతాయ్యా అన్నాడు. ఎక్కడికి పోవయ్యా, ఈ యొక్క కృతయుగం త్రేతాయుగం ఇవన్నీ కూడా యుగాలు ఏర్పరిచినటువంటి వాడు నేనే. ఈ ద్వాపరయుగ అస్తమయంతో ఈ యొక్క దేహాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను, కానీ అక్షరాకృతిలో శ్రీమద్ భాగవతం అనేటువంటి గ్రంథంగా నేను ఉంటాను అని చెప్పి చెప్పాడు. దాంతో ఆ యొక్క భాగవత గ్రంథాన్ని నిరంతరము కూడా ఆజీవనము ఉద్ధవుడు అనుసంధానం చేసుకుంటూ అలా భాగవత అనుసంధానంతో ఆ యొక్క జన్మను చరితార్థం చేసుకున్నాడు. కనుక ప్రాణరూపి పరమేశ్వరుడు, వైకుంఠాధిపతి పరమేశ్వరుడు, ఆ కలియుగ వైకుంఠనాథుడు మనకు వెంకటాచలంలో ఆనంద నిలయంలో మన కళ్ళకు కనబడుతూ ఉన్నాడు. మీరు పూర్వయుగాల్లో ఉంటే నరసింహస్వామి మన కళ్ళ ముందు నిలబడతాడా? మనం చూసేంతసేపు ఆయన అక్కడే కూర్చుంటాడా? ఆయన ఏ చెంచులక్ష్మితో ఏ విహారానికి వెడతాడో ఆయన? లేదా రాముడిగా ఉంటే ఎక్కడ ఉంటాడో తెలియదు. మిథిల్లో ఉంటాడా, అయోధ్యలో ఉంటాడా, అరణ్యాల్లో ఉంటాడా, లంకలో ఉంటాడా, సరయూ నదికేసి వెళ్ళిపోతూ ఉంటాడా? కృష్ణుడు అసలు ఆయన దొరికితే కదా, ఓ మళ్ళీ ఏదా ఆరా మీ పొదల మా ఆటున లేడు కదా అమ్మ చెప్పరే అని ఎందుకండి గోపికలు అంతగా ఆవేదన పడతారు? కాబట్టి భగవంతుడు ఈ కలియుగంలో ఆనంద నిలయంలో అలా ధ్రువమూర్తిగా నిలిచి ఉన్నాడు. అటువంటి సుదృఢమైనటువంటి విశ్వాసాలకు సంకేతమైనటువంటి దివ్య స్వరూపుణ్ణి మనం అలా ఆశ్రయించాలి. అనన్యంగా కళ్యాణ చక్రవర్తిని ఆశ్రయించడానికే మనకి ఊపిరిని ఆయన అనుగ్రహించాడు. అటువంటి స్వామిని మనం ఎలా ప్రార్థించాలో ఈ నామం చెప్తూ ఉన్నది. భగవంతుణ్ణి విడిచిపెట్టి ఒక క్షణమైనా ఉంటే అది దౌర్భాగ్యం. ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం ఈ జీవితంలో స్మరిస్తూ ఉంటామో అదే సౌభాగ్యం. కాబట్టి మనం భగవంతుణ్ణి ప్రార్థించవలసింది ఏమిటి అంటే అక్షీణమైనటువంటి భగవంతుని యొక్క స్మరణ కావాలి. ఈ స్మరణ అనేటువంటిది కనుక ఉంటే మనం ఏ ఉపచారాలు చేయాలో అవన్నీ చేయాలనిపిస్తుంది. ఎంత భక్తి కలగాలో అంతటి భక్తి కలిగి ఉండాలి అని చెప్పి తెలుస్తుంది. అలాగే భగవంతుని అవతారాలు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా ఏ ఏ గ్రంథముల్లో ఉన్నాయో వాటి చరిత్రలు ఏమిటో పఠించాలి అని అనిపిస్తుంది. లేదా వాటికి సంబంధించినటువంటి ఓ హరికథ వినడము, లేదా ఓ పురాణ కాలక్షేపము,
మంచి గీతాలాపన ఆలకించడము ఇవన్నీ చేయాలనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అని అంటే భగవంతుడు అనేటువంటి ఆయన యందు ఆ యొక్క తైలధారల అవిచ్ఛిన్నమైనటువంటి ఒక భక్తి ఉండాలి. ఆ భగవద్ విశ్వాసం అనేటువంటిది ఒక నీటి కుండలో ఒక నూనె చుక్క పడిపోతే ఆ యొక్క కుండలో ఉండే జలమంతా కూడా ఒక్క నీటి చుక్కని మనం వదిలితే నేతిలో అది అంతటా వ్యాపించకపోవచ్చు, కానీ ఆ యొక్క నూనెలో లేదా నేతిలో ఒక్క చుక్క జలాన్ని విడిచిపెట్టేస్తే మనకు అదంతా వ్యాపించకపోవచ్చు. కానీ ఆ యొక్క జలంలో ఒక్క చుక్క ఆ యొక్క తైలాన్ని విడిచిపెట్టేస్తే ఆ యొక్క ఘట జలమంతా కూడా వ్యాపించేస్తుంది. అలాగూ మనం ఎప్పుడూ కూడా భగవంతుడిని ఒక్కసారి ఆ నామామృతం చేత లోపల వేసేసుకుంటే ఆ తర్వాత ఆయనే మన జీవితం అంతా కూడా అయిపోతాడు. మన మనస్సు, మన వాక్కు, కర్మ తానే అయిపోయి మనని పరిరక్షించేస్తాడు. కాబట్టి ఓం నభస్వతే నమః అనేటువంటి నామాన్ని మనం ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఆశ్రయిద్దాం. మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 578వ నామం ఓం నిర్నభసే నమః. నభః అంటే బంధము, నిర్నభాః అని చెప్పుకుంటున్నాం. ఈ నభః అంటే బంధము అని ఒక అర్థము, హింస అని మరో అర్థం ఉంది. కాబట్టి హింసారహితుడు పరమాత్మ, అలాగే బంధము లేనటువంటి వాడు ఆయనే. కాబట్టి మనం ఎప్పుడూ కూడా లౌకికమైనటువంటి బంధాలు ఆయన దరిచేరాలి అని అంటే ఎక్కువగా కలిగి ఉండకూడదు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అలాగే హింస అనేటువంటిది కూడా ఆయన యందు ఉండదు. ఎప్పుడూ కూడా ఆయన హింసారహితమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు. మరి ఎందుకండి అనేక జీవుల్ని ఆయన హింసించాడు అని అంటే వాళ్ళను కూడా ఆయన తన యందు కలుపుకుని మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు. మనకి తెలియదు కానీ జయ విజయులే కదా. తర్వాత పుట్టినటువంటి హిరణ్యకశిప హిరణ్యాక్షులు, వారే రావణ కుంభకర్ణాదులు, తర్వాత ద్వాపరంలో శిశుపాల దంతభక్తుడు, ఇలా రాక్షసులైనటువంటి వారు అందరూ కూడా భగవంతునికి దూరమయ్యి ఎంతో దుఃఖితులవుతూ ఉంటే వారి దుఃఖాన్ని తట్టుకోలేక పరమాత్మ తనంత తానుగా ఒక అవతారాన్ని ధరించి వాళ్ళందరినీ తనలోకి కలుపుకున్నటువంటి వాడు. వాళ్ళ కష్టాలు వస్తే రక్షించేటువంటి వాడు ఆశ్రితులకి. హింసారహితుడైనటువంటి ఆయన హింస చేస్తూ ఉన్నాడు అంటే కారణం ఏమిటి అంటే ఆ కంసాంతకుడైనటువంటి ఆయన ఒకనొక కంసునికి కూడా అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి వాడు. శిశుపాలాదులు చనిపోయారు, దంతభక్తులు చనిపోయారు అని అంటే వారి నుంచి వచ్చినటువంటి తేజస్సు ఆ కృష్ణుని ఎందుకు కలిసింది అంటే ఆ స్వామియే వారికి ముక్తిని అనుగ్రహించాడు అని చెప్పి. కాబట్టి ఎప్పుడూ కూడా ఎటువంటి బంధములకు లొంగేటువంటి వాడు కాదు. అయితే భక్తి ఉంటే ఆయన్ని బంధించేయచ్చు, లేకపోతే అసలు దేనికి లొంగనటువంటి పరమాత్మని నా పుత్రుడు అని చెప్పి ఎలా ముద్దు పెట్టుకుంది ఆ యశోదమ్మ. ఆ సత్యాలన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ పంచభూతాల్లో ఆయన కలిసి ఉంటాడు. అందుకే భాగవతంలో పోతన మహాకవి చెప్తాడు, పంచభూతములలో ఆకాశము లేదనుట వలన ఉపలక్షణ విధితో పంచభూత సంబంధము లేని అప్రాకృత దివ్యరూపుడు అన్నారు. అంటే ఏమిటి, ఆ యొక్క పంచభూతాలతో ఎటువంటి సంబంధము లేకుండా ఆయన అనేక రూపాలు ధరించేటువంటి వాడు, అంటే అప్రాకృతమైనటువంటి దివ్య స్వరూపుడు. ఈ పాంచభౌతికమైనటువంటి వీటిల చేత అంటే పృథివీ తేజో వాయు ఆకాశాల చేత నిర్మితమైనటువంటి దేహం కలిగి ఉంటే ఆయన ప్రాకృతుడే, కనుక ఆయన అప్రాకృతుడు. భగవద్ అవతారముల్లో ఉండేటువంటి లీలలను మనం తలుచుకుంటూ ఉంటాం. ఆయన కూడా కరచరణాది అవయవాలతో ఉన్నాడు కదా అని చెప్పి ఉదాహరణకి మనకి చాలామంది విమర్శించేటువంటిది కృష్ణుని యొక్క రాసలీల. ఓ వెన్నెల రాత్రిలో గోపికలందరూ కూడా వస్తే, అలాగే ధార్మికులైనటువంటి బ్రాహ్మణ భక్తులు వస్తే వారందరినీ కూడా దగ్గరికి తీసుకున్నాడు పరమాత్మ. రాసలీల అన్నారు కదా, అది ఒక కేలి అనేటువంటి అర్థంలో తీసుకుంటే అంగనామంగనామంతరే మాధవం అంటే రెండు రకాల అర్థాలు. ఒక గోపికకు మధ్య కృష్ణుడు ఉన్నాడు, లేదా ఒక కృష్ణునికి మధ్యలో ఒక గోపిక ఉన్నది. ఇలాగా
ఒక వలయాకారంలో ఉండి పసిబాలుడు ఆయన, పసిబాలుడితో ఆ పెద్దవాళ్ళు అలా నృత్యం చేశారు. దానికి ఏదో పిల్లవాడితో ఆడుకున్నారని చెప్పి ఆ ఋషులు యాదవులు అందరూ సంతోషించారు. కానీ ఏమి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదే, దాన్ని ఎందుకండి తప్పు పడతారు? రాస లీలా అంటున్నారు కదా, లీలా అంటే ఏమిటి? మనం చేసేటువంటివన్నీ కర్మలు, భగవంతుడు చేసేటువంటివన్నీ లీలలు. కాబట్టి లీలా అంటే అది ఒక కేలి. కాబట్టి అటు ఆ యొక్క నాట్యశాస్త్రార్థంలో చేసుకున్న మనం అర్థాన్ని ఆ యొక్క కావ్య పరిభాషలో కాకుండా ఆ యొక్క శాస్త్రీయమైనటువంటి వేదోక్తమైనటువంటి భావనలో చేసుకున్న పరమ పురుషునితో ఆ యొక్క ప్రాకృత బంధంతో లేనటువంటి వాళ్ళతో ఈ గోపికలు ఋషిపత్నులు ఉన్నారు. కాబట్టి ఆ ఋషులు ఆనందించారు, ఆ యొక్క పూజావిధిని ఆరాధించినటువంటి ఆ యొక్క గోపికలు అందరూ కూడా తన్మయులయ్యారు. కాబట్టి మనం గోపకుల్ని కానీ ఆ యొక్క ఋషుల్ని కానీ మనం వారి హృదయాల్లో ప్రవేశించి తెలుసుకుంటే స్వామిని మనం వేరేగా ఆరాధించాం. ఆనంద నిలయుణ్ణి దర్శించి ఓం నిర్నభసే నమః అని చెప్పి మాత్రమే కీర్తిస్తాం. అటువంటి దివ్య భావాన్ని ఇచ్చి మనలో ప్రాకృత భావమే లేకుండా చేసేటువంటి ఈ 578వ నామం చాలా కీలకమైనటువంటిది. దాన్ని బాగా పట్టుకుందాం, మన మానవ జన్మని చరితార్థం చేసుకుందాం.